టాపిక్ ఛానల్ సభ్యులందరికీ సాదర స్వాగతం. ముందుగా నా ఛానల్ మానిటైజేషన్లో సహకరించిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి ప్రతి ఒక్క వ్యూవర్కి హృదయపూర్వక అభినందనని తెలియజేసుకుంటున్నాను. ముందుగా నాలాగే యూట్యూబ్లోకి వచ్చే కొత్త యూట్యూబర్స్ కోసం మరియు కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకునే వాళ్ళ కోసం నేను కొన్ని సూచనని ఇవ్వాలనుకుంటున్నాను. ముందుగా అసలు యూట్యూబ్ ఛానల్ అనేది ఎప్పటి నుంచో చాలా ప్రసిద్ధి చెందింది, కానీ 2018 వరకు కూడా ఇది చాలా ఈజీగా ఉండేది. 2018లో 10,000 వ్యూవర్స్ ఉండాలని ఒక కొత్తగా ఒక సిస్టమ్ తీసుకొచ్చింది యూట్యూబ్ మేనేజ్మెంట్. అది కూడా కొద్దిగా ఈజీ అయిపోయింది. అప్పుడు 2020లో 4,000 అవర్స్ వాచ్ టైము ప్లస్ 1,000 సబ్స్క్రైబర్స్ తోటి కొత్త సిస్టమ్ అని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి కూడా ఏంటంటే ఈ యూట్యూబ్ అనేది కొంచెం టఫ్ అయిపోయింది. అసలు ఈ యూట్యూబ్లో 1,000 సబ్స్క్రైబర్ని ఎలా సంపాదించుకోవాలి, 4,000 అవర్స్ వాచ్ టైం ఎలా సంపాదించుకోవాలి అనేది నా ఎక్స్పీరియన్స్తో కొన్ని విషయాలు మీకు ఇప్పుడు నేను షేర్ చేస్తాను. ఈ 4,000 అవర్స్ కూడా ఒకే వీడియోతో మనం చేయొచ్చా అంటే ఎస్, తప్పకుండా ఒక వీడియోతోటే 4,000 అవర్స్ వాచ్ టైంని మనం సంపాదించుకోవచ్చు. అది నేను సొంతంగా నా స్వీయ అనుభవంతో మీకు తెలియజేస్తాను. మీరు ఇలా ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలంటే ముందుగా ఒక మీకు ఒక జీమెయిల్ ఉండాలి. జీమెయిల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు వీడియోస్ చేయాలంటే మీకు కావాల్సిన మినిమం ఎక్విప్మెంట్స్ ఏంటి, మీకు ఒక స్మార్ట్ ఫోన్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది. దాంతోపాటుగా మీరు కొద్దిగా ఎఫర్ట్ చేయగలను ఒక 1,500-2,000 దాకా అంటే మీరు ఒక ట్రైపాడ్ ఒకటి, ఒక మైక్ ఒకటి, బోయా M1 మంచి మైక్ ఉంది, అది 300-400 దొరుకుతుంది మీకు. అలా 2,000 కానీ మీరు ఎక్స్పెన్సెస్ చేయగలను అనుకుంటే ఈ రెండు ఎక్విప్మెంట్స్ తీసుకుంటే మీకు మంచి క్వాలిటీ వీడియోలను మనం తీసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలు అనేదానికి మీరు సబ్జెక్ట్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి. సబ్జెక్ట్ అనేది చాలామందికి ఏంటంటే ఏదో ఒక పర్టికులర్ సబ్జెక్ట్ ఎన్నుకోమని చాలామంది యూట్యూబర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే మిక్స్డ్ కంటెంట్ పెడితే ఛానల్ మానిటైజ్ అవ్వదని కొంతమంది నాకు కూడా చాలామంది చెప్పారు నేను చెక్ చేసినప్పుడు. కానీ ఏంటంటే అలా నేను లేదు, మీరు మిక్స్డ్ కంటెంట్ పెట్టినా సరే మీ ఛానల్ మానిటైజ్ నడుస్తుంది. ఎందుకంటే నా వీడియోలు నేను మిక్స్డ్ కంటెంటే పెట్టాను, అయినా సరే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. ఇలా మిక్స్డ్ కంటెంట్ అంటే కొంతమంది వ్యూవర్స్ ఒకదానికి అలవాటు పడ్డ వాళ్ళు వాళ్ళకి ఇష్టం లేని ఇంకో సబ్జెక్ట్ వస్తే డీవియేట్ అవడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి ఒకే సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టమని చెప్తారు. అలా కాకుండా మీరు మిక్స్డ్ కంటెంట్ వాడినా సరే ఏ విధమైన ఇబ్బంది ఉండదు, మీకు నచ్చిన సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుని మీరు వీడియోని చేయండి. నెక్స్ట్ వీడియో మీరు ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ వీడియో తలక లెంత్ ఎంత ఉండాలి. కొంతమంది ఏంటంటే 3 నిమిషాల వీడియో ఉండాలంటారు, 5 నిమిషాల వీడియో ఉండాలంటారు, అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. కానీ ఏంటంటే మినిమం మీరు వీడియో తాలూక లెంగ్త్ 7-8 మినిట్స్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే రేపు మానిటైజేషన్ అయిన తర్వాత మీకు అడ్వర్టైజ్మెంట్లు రావాలంటే మీకు 7-8 మినిట్స్ వీడియో కానీ ఉంటే 1-2 అడ్వర్టైజ్మెంట్ రావడానికి అవకాశం ఉండి మీ ఇన్కమ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని ద్వారా మీ తాలూక లెంగ్త్ని మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు తప్పనిసరిగా మీ వీడియోని చేసినప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అనే విషయాలని తప్పకుండా ప్రస్తావించండి. మీరు ఈ విషయాలను ప్రస్తావిస్తే కొద్దిగా ఇంపాక్ట్ దీనివల్ల కూడా ఉంటుంది, కాబట్టి కంపల్సరిగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇంకొకటి, మీరు వీడియో చేసినప్పుడు వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీరు థంబ్నైల్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. మీరంటే యూనిక్ థంబ్నైల్స్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ వీడియోలో ఏముందో చూడాలంటే ఫస్ట్ మీ థంబ్నైల్ క్లిక్ చేస్తేనే వాళ్ళు వస్తారు. రావాలి, మీ వీడియోలకు రావాలంటే అట్రాక్టివ్ థంబ్నైల్స్ యూనిక్గా ఉంటే ఏమవుతుందంటే వెంటనే క్లిక్ చేసి మీ వీడియోలను చూడడానికి వాళ్ళకి చాలా అవకాశం ఉండి మీ వ్యూవర్స్ పెరుగుతారు. కాబట్టి థంబ్నైల్స్ అట్రాక్షన్గా ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ మీరు మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే 99% NCS మ్యూజిక్నే వాడండి, ఎందుకంటే దానికైతే కాపీ రైట్ రాదు. కానీ మిగతా వాటిలో ఏంటంటే కొన్నిట్లకి కాపీ రైట్ లేదని ముందు చెప్పినా సరే మనం యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసి ఒక 1-2 మంత్స్ అయిన తర్వాత కూడా కాపీ రైట్ క్లెయిమ్కి వాళ్ళు పెడుతున్నారు. కాబట్టి దీని మీద దృష్టి పెట్టి నో కాపీ రైట్ సాంగ్స్ బయట ఉన్నా సరే ఎక్కువగా వాడకుండా ఉండడమే మంచిది. కాపీ రైట్ వచ్చినంత మాత్రాన దీనివల్ల వచ్చిన మీకు ఇబ్బంది ఏం లేదు. కాపీ రైట్ వస్తే ఆ పర్టికులర్ వీడియో మీకు మానిటైజ్ అవ్వదు అంతే. దాంట్లో కూడా మీరు ఏం చేస్తారంటే కాపీ రైట్ వచ్చినంత మాత్రం వీడియోని మీరు డిలీట్ చేసేయక్కర్లేదు. మీరు కాపీ రైట్ ఎందుకు వచ్చిందని చెక్ చేయండి. మీరు యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి చెక్ చేస్తే మ్యూజిక్ వల్ల వచ్చిందా లేకపోతే ఇంకా ఇతరత్ర దేనివల్ల వచ్చిందా అని చెక్ చేసుకుని మ్యూజిక్ వల్ల వస్తే ఆ మ్యూజిక్ రీప్లేస్ చేసి వేరే మ్యూజిక్ మీరు పెట్టేయచ్చు. దానివల్ల ఇబ్బంది ఉండదు. దానికోసం మీరు పర్టికులర్గా
ఆ యూట్యూబ్ వీడియోని డిలీట్ చేయవలసిన అవసరం లేదు. ఈ కాపీరైట్ క్లెయిమ్కి కాపీరైట్ స్ట్రైక్కి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటనేది కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు. కాపీరైట్ క్లెయిమ్ అంటే మీరు వేరే మ్యూజిక్ని కానీ వేరే ఇమేజెస్ని కానీ మీరు వాడినప్పుడు కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. దానివల్ల మీ ఛానల్కి వచ్చిన ఇబ్బంది ఏముండదు, ఆ పర్టికులర్ వీడియోకి మీకు రెవెన్యూ రాదంటే. కానీ కాపీరైట్ స్ట్రైక్ అంటే వేరే వాళ్ళ ఏదైనా కంటెంట్ని తీసుకొచ్చి మీ వీడియోలో పెడితే, సపోజ్ టిక్టాక్ వీడియోలు, ఇలాగ వాట్సాప్ స్టేటస్ వీడియోలు ఇలాంటివి ఏమైనా పెడితే, అప్పుడు మీకు మీ ఛానల్కి కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది. స్ట్రైక్ వస్తే ఫస్ట్గా మీకు మెయిల్ ద్వారా యూట్యూబ్ వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు మీకు ఇలాగ స్ట్రైక్ పడిందని. అలా మూడు స్ట్రైక్స్ కానీ మీకు వస్తే మీ ఛానల్ డిలీట్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు సొంత క్రియేటివిటీకి మీరు ప్రాధాన్యం ఇవ్వండి, కానీ మీరు అక్కడ ఇక్కడ కాపీ కంటెంట్స్ని మాత్రం ఇప్పుడు కూడా పెట్టకండి. ఇప్పుడు మీరు ఇలాగ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఏంటంటే, కొత్తగా మనం యూట్యూబ్లోకి వచ్చి మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నార్మల్గా ఓ 30-40 వ్యూస్ కన్నా ఎక్కువ రావు. దానికి మీరేమి కంగారు పడద్దు. ఈరోజు మీరు వీడియో చేసిన వ్యూస్ తక్కువ ఉన్నా సరే లాంగ్ రన్లో 1 or 2 మంత్స్కి ఆ వీడియో బూస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు ఎలా బూస్ట్ అవుతుందంటే మంచి థంబ్నైల్ పెట్టడం ద్వారా, ఇంకొకటి ఏంటంటే ఎస్ఈఓ స్కోర్ మీరు కరెక్ట్గా మెయింటైన్ చేయడం ద్వారా, నెక్స్ట్ క్వాలిటీ వీడియో, క్వాలిటీ మ్యూజిక్, పర్టికులర్ పర్ఫెక్ట్ కంటెంట్ ఉంటే మీ వీడియో కంపల్సరీగా బూస్ట్ అవుతుంది ఇవాళ కాకపోతే రేపు. కాబట్టి ఈరోజు వీడియో మీరు అప్లోడ్ చేసిన తర్వాత దీనికి వ్యూస్ రాలేదని మీరు ఎక్కువగా డిస్టర్బ్ అవ్వద్దు. ఇంకోటి ఏంటంటే మీరు యూట్యూబ్లో వీడియో చేసి వదిలేస్తారు, అలా వదిలేయకండి. యూట్యూబ్లో చేసి మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీ వీడియోని మీరు ప్రమోట్ చేయండి. ప్రమోట్ ఎలా చేస్తారో, మీరు ఫేస్బుక్లో పెట్టండి, వాట్సాప్ ద్వారా పంపించండి, మీకు సోషల్ మీడియా యాప్స్ ఎన్ని ఉంటాయి, ఈవెన్ లింక్డ్ఇన్ ఉన్నా సరే లింక్డ్ఇన్లో కూడా పంపించండి, ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, ఇన్స్టాగ్రామ్ స్టోరీల కింద పెట్టండి. దీనివల్ల ఏంటంటే ఎక్కువ వ్యూవర్స్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రమోషన్ అనేది కంపల్సరీ. ఎందుకంటే ఎంత పెద్ద హీరో మూవీ అయినా సరే కంపల్సరీగా ట్రైలరు టీజరు ఇవన్నీ ఎందుకు రిలీజ్ చేస్తారంటే మూవీ ప్రమోషన్ కోసం. అలాగైతే జనాల్లోకి ఎక్కువగా వెళ్తుంది. అలా కూడా మీ కంటెంట్ను కూడా మీరు జనాల్లోకి తీసుకెళ్లాలంటే పబ్లిసిటీ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఒక వీడియో చేసి దాని అలా వదిలేకండి. చేసిన వీడియోకి మీరు ఎంత కష్టపడతారో, కనీసం 2 రోజులు 3 రోజులు కష్టపడతారు, స్క్రిప్ట్ రాసుకుంటారు, వీడియో తీస్తారు, మ్యూజిక్ యాడ్ చేస్తారు, తర్వాత ఎడిట్ చేస్తారు, ఇవన్నీ ఏంటంటే చేయడానికి ఎంత కష్టం అనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే వీడియో అయిన తర్వాత కంపల్సరిగా మీరు దాన్ని ప్రమోట్ చేయడం తప్పనిసరిగా చేయండి. మీకు మధ్యలో ఒక విషయం చెప్పడం మర్చిపోయింది, ఏంటంటే మీరు వీడియో చేసినప్పుడు ఏంటంటే మీరు ఏ సాఫ్ట్వేర్ని ఎన్నుకోవాలి ఎడిటింగ్ కోసం అని. ఎడిటింగ్ కోసం అంటే కొంతమంది కైన్ మాస్టర్ ఎక్కువగా యూజ్ చేస్తారు. కైన్ మాస్టర్ మంచిదే. నేనైతే అడోబ్ ప్రీమియర్ ప్రోని యూజ్ చేస్తాను. దానికి కొద్దిగా అమౌంట్ కూడా అవుతూ ఉంటుంది, కానీ ఏంటంటే క్వాలిటీ వీడియోస్ వస్తాయి. నేను అడోబ్ ప్రీమియర్ ప్రోని వాడతాను. కైన్ మాస్టర్ ఇలా చాలా ఉన్నాయి, వాటిలో కూడా మీరు వాడి ఫ్రీ సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి, వాటి ద్వారా కూడా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగ మీరు మీ వీడియోని ప్రమోట్ చేసిన తర్వాత మీ వ్యూవర్స్ ఎక్కువ రాలేదని, మీరు ఎక్కువ డిస్టర్బ్ అవ్వదని నేను మీకు ముందరే చెప్పాను. ఇంకొకటి ఏంటంటే వాచ్ టైం. వాచ్ టైము మీకు ఎలాగ పెరుగుతుంది అంటే, వాచ్ టైం అనేది ఈ 4000 అవర్స్ రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే దానికి మీరు చాలా ఎఫర్ట్స్ ఇవ్వాల్సి వస్తుంది. క్వాలిటీ వీడియోలు తీస్తే కంపల్సరిగా మీకు వాచ్ టైం అనేది వస్తుంది. ఇదివరకు ఏంటంటే లైవ్ చేయడం ద్వారా, లేకపోతే మనకి షార్ట్స్ చేయడం ద్వారా వాచ్ టైం వచ్చేది. కానీ ఏంటంటే ఇప్పుడు లైవ్కి వాచ్ టైం రాదని చెప్పి కంపల్సరిగా యూట్యూబ్ అనేది ఆల్రెడీ వాళ్ళ పాలసీలో పెట్టేసింది. అలాగే షార్ట్స్ కూడా వాచ్ టైం రాదని చెప్పేసింది. కానీ ఏంటంటే ఈ వ్యూ ఈ మీరు లైవ్ షార్ట్స్ లేకపోయినా సరే మీరు మంచి వాచ్ టైం తెచ్చుకోవచ్చు మీ వీడియోల ద్వారా. ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా ఇప్పటిదాకా నా ఛానల్ స్టార్ట్ చేసి మానిటైజేషన్ అయిన తర్వాత కూడా ఇప్పటిదాకా నేను ఒక్క లైవ్ కూడా చేయలేదు. కానీ నా వీడియోలకు నాకు మంచి వాచ్ టైం వచ్చింది. కాబట్టి క్వాలిటీ వీడియోలు తీయండి. వాచ్ టైం కోసం లైవ్ లేదు, అలాగా ఈ లైవ్ లేకపోవడం, కొత్త యూట్యూబర్కి దెబ్బ మీద దెబ్బ అని చాలా వీడియోస్ చేశారు చాలామంది. కాబట్టి అలాంటి వాటిలన్నీ చూసి మీరు ఎట్టి పరిస్థితుల్లో డిస్కరేజ్ అవ్వకండి. కానీ ఈ లైవ్కి ప్లస్ మీ యూట్యూబ్ షార్ట్స్కి కూడా వాచ్ టైం వస్తుంది. ఎలా వస్తుందంటే, మీరు ఎప్పుడైతే లైవ్ చేయడం ఆపేసిన తర్వాత మీ వీడియో అప్లోడ్ అవుతుంది కదా యూట్యూబ్లో, అప్పుడు ఎవరైనా ఆ వీడియోని చూస్తే దానికి వాచ్ టైం వస్తుంది. మీరు లైవ్ చేసినంత సేపు ఆ వాచ్ టైం మీకు కౌంట్ అవ్వదు. అలాగే మీకు ఈ షార్ట్స్ కూడా ఏంటంటే, యూట్యూబ్ షార్ట్ సెల్ఫ్ ఉంటుంది కదా, మీకు మొబైల్ ఇలా ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటారు పైకి, అలా స్క్రోల్ చేసి చూసినప్పుడు వచ్చే వ్యూస్ కానీ వాచ్ టైం కానీ మీకు కౌంట్ అవ్వదు. అలాగకుండా సెపరేట్గా మీ ఛానల్లోకి వెళ్ళి లేకపోతే యూట్యూబ్ ప్రమోట్ చేసినప్పుడు ఆ షార్ట్ని కానీ చూస్తే ఆ వాచ్ టైం మీకు కంపల్సరిగా కౌంట్ అవుతుంది. కాబట్టి ఈ చిన్న చిన్నవి మీరు దృష్టి పెట్టుకోండి. లైవ్ అనేది ఇప్పుడు పెద్ద మనకి ఏంటంటే సపోర్టివ్గా లేదు, కాబట్టి క్వాలిటీ వీడియోల మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టండి.
నెక్స్ట్ మీరు యూట్యూబర్గా సక్సెస్ అవ్వాలి అంటే మెయిన్ మీకు పేషెన్స్ చాలా ముఖ్యం. పేషెన్స్ అనేది చాలా ఉండాలి దీంట్లో. పేషెన్స్ లేకపోతే మీరు సక్సెస్ అవ్వలేరు. మీరు ఈరోజు మీరు ఛానల్ స్టార్ట్ చేసి ఒకటి రెండు వీడియోలు చేసి అయ్యో నాకు వాచ్యం రాలేదు, అయ్యో నాకు వ్యూస్ రావట్లేదు అని డిస్కరేజ్ అయిపోయి వీడియోలు పెట్టడం మానకండి. ఎందుకంటే మినిమం కొత్త యూట్యూబరు మీకు పార్ట్ టైంగా అంటే జాబ్ చేసుకుంటూ లేకపోతే మీరు వేరే పనులు చేసుకుంటూ ఇంపార్టెంట్ పనులు చేసుకుంటూ మీరు కానీ యూట్యూబర్గా సక్సెస్ అవ్వాలి మానిటైజ్ అవ్వాలంటే మినిమం 8 నెలల నుంచి 10 నెలల టైం మినిమం పడుతుంది మీరు కరెక్ట్గా ఎఫర్ట్స్ ఇస్తే. అలా కాదు యూట్యూబర్గానే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ఎఫర్ట్స్ ఇస్తే 4 to 5 మంత్స్లో మీకు అయ్యే అవకాశం ఉంటుంది. అవుతుందని నేను చెప్పను, అయ్యే అవకాశం ఉంటుంది మీరు చేసే వీడియోలను బట్టి మీ తాలూకా ఎఫర్ట్స్ని బట్టి. నాకైతే నేనైతే జాబ్ చేస్తూ పార్ట్ టైంగా నేను అప్పుడప్పుడు వీడియోలు పెడుతూ ఉంటాను. దానివల్ల ఏంటంటే నా ఛానల్ మానిటైజేషన్ అవడానికి 8 నెలలు నాకు టైం పట్టింది. మీకు స్టార్టింగ్లో నేను చెప్పాను కదా ఒకే వీడియోతోటి మీరు 4000 అవర్స్ సంపాదించుకోవచ్చని. చాలామంది అంటారు ఎలాగైపోతుందని. కానీ ఏంటంటే మీరు క్వాలిటీ వీడియోలు తీసి దాని లెంత్ కోసం ఆలోచించుకోండి. నేను ముందే చెప్పాను, చాలామంది ఏమంటారంటే ఎక్కువ లెంత్ ఉన్న వీడియోలు చూడరు చాలామంది, దానివల్ల ఉపయోగం లేదు, మన ఛానల్ డౌన్ అయిపోతుంది అంటారు. కానీ నేను చేసిన వీడియోలో నాకు నేను దగ్గర ఒక 45 వీడియోలు చేశాను షార్ట్లు కాకుండా. ఈ 45 వీడియోల్లోనూ కోనసీమ అందాల పేరుతో 2 వీడియోలు చేశాను, కోనసీమ పార్ట్ 1 పార్ట్ 2 అని. కోనసీమ అందాలు పార్ట్ 1 నేను చేసినప్పుడు దాని తాలూకా లెంత్ 13.5 మినిట్స్, 13.5 నిమిషాలు వచ్చింది అది దగ్గర దగ్గర. ఆ వీడియో నాకు సక్సెస్ అవ్వడానికి కనీసం 2 మంత్స్ టైం పట్టింది. నేను ఆ వీడియో ప్రమోట్ చేసిన వెంటనే నాకు వ్యూస్ వచ్చేయలేదు. ఫస్ట్ ఒక 200-300 వ్యూస్ అలాగా 1000 వ్యూస్ అలాగ వచ్చాయి. అలాగ ఏంటంటే ఒక 3 మంత్స్ అయిన తర్వాత దానికి దగ్గర దగ్గర ఇప్పుడు 20,000 వ్యూస్ దాటయ్యి దగ్గర దగ్గర 1200-1300 అవర్స్ వాచ్ టైం వచ్చింది. అలాగే కోనసీమ అందాలు 2 పేరుతో పార్ట్ 2 రిలీజ్ చేశారు. ఆ వీడియోకి ఏంటంటే పర్టికులర్గా పార్ట్ 1 కన్నా కూడా పార్ట్ 2 ఇంకా సక్సెస్ అయింది. అది కేవలం నాకు ఏంటంటే 28 డేస్లో ఆ వీడియో సక్సెస్ అయింది. దానికి ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ దానికి దగ్గర దగ్గర 60,000+ వ్యూస్ వచ్చాయి, దగ్గర దగ్గర 1100 లైక్స్ వచ్చాయి, 150 కామెంట్స్ వచ్చాయి. ఇంకోటి అంటే ఒక్క వీడియోకే నాకు 5000 అవర్స్ ఇప్పుడు వాచ్ టైం ఉంది. అందుకే మీరు క్వాలిటీ వీడియో తీస్తే కంపల్సరీగా ఒక వీడియోతోటి మీరు 4000 అవర్స్ తెచ్చుకోవచ్చు. నేను కూడా ఇదివరకు అలాగే 2-3 యూట్యూబర్స్ చెప్తే నేను నమ్మలేదు ఒక వీడియోతో ఎలా వచ్చేస్తుంది అనుకున్నాను. కానీ మీరు కరెక్ట్గా పర్టికులర్ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి వీడియో తీసి మీరు కానీ ప్రమోట్ చేసినట్లయితే ఒక వీడియోతో కూడా మీరు దగ్గర దగ్గర 4000 అవర్స్ తెచ్చుకోవచ్చు. అలాగే ఈ ఒక్క వీడియోకి నాకు దగ్గర దగ్గర 700 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆ వీడియో కోనసీమ అందాల పార్ట్ 1కి నాకు 300 సబ్స్క్రైబర్స్ వస్తే పార్ట్ 2కి 700-725 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఈ 2 వీడియోలతో నా ఛానల్ మొత్తం మానిటైజేషన్ అయిపోయింది. మీరు కావాలంటే ఆ వీడియోని మీరు చూడొచ్చు, చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది, మీరు కూడా ఎలా చేయొచ్చు ఏం చేయొచ్చు అనేది తెలుస్తుంది. నేను మీకు ముందుగా చెప్పాను కదా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పేషెన్స్ అనేది కోల్పోవద్దు. పేషెన్స్గా మీరు వీడియోలు చేస్తే కంపల్సరీగా మంచి యూట్యూబర్గా మీరు డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం సెలబ్రిటీస్ కావు, సెలబ్రిటీస్ చెప్పినప్పుడు సెలబ్రిటీస్ పెట్టిన యూట్యూబ్ ఛానల్స్కే డెవలప్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కొంతమంది సెలబ్రిటీస్ కూడా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇది చేయలేక. కానీ ఏంటంటే మీలో ఉన్న క్రియేటివిటీకి మీరు పదును పెడితే కంపల్సరీగా మంచి యూట్యూబర్గా మీరు లాంగ్ రన్లో విజయం సాధిస్తారు. ఎందుకంటే ఈ రోజుకి ఈ రోజే మీరు డెవలప్ అయిపోవాలంటే దీంట్లో మాత్రం ఆ అవకాశం అయితే మాత్రం ఉండదు. ఇంకొకటి చాలామంది చేసే ఇంకొక మిస్టేక్ ఏంటంటే నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే నాకు ఫేస్బుక్లో 500 మెంబర్స్ ఫాలో అప్ ఉన్నారు, ఇన్స్టాలో 10,000 మెంబర్స్ ఫాలో అప్ ఉన్నారని చాలామంది యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేస్తున్నారు. ఆ బేస్ మీద ఎప్పుడు వెళ్ళకండి. ఎందుకంటే ఎవరైనా సరే మీకు ఓన్లీ 1% మీకు తెలిసిన వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. మీకు రియల్ వ్యూస్ ఆర్గానిక్ వ్యూస్ ద్వారా మీ ఛానల్ డెవలప్ అవ్వాలి. కానీ ఏదో 10 మంది సపోర్ట్ చేస్తే 15 మంది సపోర్ట్ చేస్తే అయ్యేది కాదు, ఎవరు కూడా చెయ్యరు మీకు అలాగా. నేను నా స్వీయ అనుభవంతో చెప్తున్నాను. కాబట్టి మంచి క్వాలిటీతో వీడియోలు తీయండి. మీకు నేను చెప్పిన దాంట్లో ఎక్కడైనా మీకు ఇంకా ఇన్డెప్త్గా ఏమైనా కావాలి, మీకు రిక్వైర్మెంట్ ఉంది మీరు డెవలప్ అవ్వడానికి అనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు ఏ సబ్జెక్ట్ మీద కావాలంటే నేను దాని మీద మీకు స్పెషల్గా నేను మీకు చెప్తాను. మీరు కావాలంటే నా FBలో మెసేజ్ అయినా పెట్టచ్చు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయినా పెట్టచ్చు, లేకపోతే నా మెయిల్కైనా సరే మీరు మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. నాకు తెలిసినంత వరకు నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ కామెంట్లో కూడా పెట్టండి. కామెంట్లో పెడితే మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే అంటే ఈ క్లారిటీ కావాలంటే దేనికైనా కాపీరైట్ స్ట్రైక్ క్లెయిము లేక SEO అంటే ఏంటి,
థంబ్నెయిల్స్ ఎలాగ చేయాలి, లేకపోతే మ్యూజిక్ ఎలాగ యాడ్ చేసుకోవాలి, ఇలాగా ప్రైమరీ మీకు ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మానిటైజేషన్ అయ్యే వరకు మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ డౌట్లన్నీ మీరు నా ద్వారా కూడా మీరు క్లారిఫై చేయొచ్చు, నేను మీకు చేసుకోవచ్చు, నేను మీకు సపోర్ట్ చేస్తాను దానికి. ఇంకొకటి లాస్ట్ ఒక పాయింట్ మీకు చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే యూట్యూబ్ ఛానల్ ప్రమోట్ చేయడానికి సబ్స్క్రైబర్స్ని ఆశ్రయిస్తారు. ఎందుకంటే 3000 రూపాయలు ఇస్తే మీకు 10,000 వ్యూస్ వస్తాయి, ఊసి వచ్చేలా చేస్తాం, లేదా 2500కి మీకు 1000 సబ్స్క్రైబర్స్ ఇస్తాం, ఇలాగ చాలా ఫేక్ ఉన్నాయి. అలాంటి వాటిని మీరేమి నమ్మకండి. ఎందుకంటే యూట్యూబ్ అలగారిథం ఏదైతే ఉందో ఆ వాటిని అన్నింటినీ కూడా ఫిల్టర్ చేసేస్తుంది. ఒకే మొబైల్ తోటి మీరు ఎక్కువ వ్యూస్ చూసినా సరే అది దాన్ని ఫిల్టర్ చేసి తీసేస్తూ ఉంటుంది, స్పామ్ వ్యూస్ కింద వస్తాయి. కాబట్టి అలాంటి వాటికి మీరు ఎప్పుడూ కూడా లోన్ కాకండి. లోన్ కాకుండా మీరేంటంటే మీ క్రియేటివిటీ మీరు చేస్తే కంపల్సరీగా మీకు డెవలప్మెంట్ వస్తుంది. అంతకన్నా మీరు మీ వీడియోని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే గూగులే దానికి ఒక అవకాశం ఇచ్చింది. గూగుల్ యాడ్వర్డ్స్ అని ఒకటి ఉంది. మీరు కానీ ఒక అమౌంట్ ఎఫర్ట్ చేయగలను అనుకుంటే మీరు గూగుల్ యాడ్స్లోకి వెళ్ళి మీ ఛానల్ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. కానీ దాంట్లో వ్యూస్ మీకు కౌంట్ అవుతాయి, నెక్స్ట్ మీకు సబ్స్క్రైబర్స్ కౌంట్ అవుతాయి, కానీ దాని ద్వారా వచ్చిన వాచ్ టైం మీకు కౌంట్ అవ్వదు. దానిలో మంచి ఒకటి వాళ్ళు కొత్తగా ఒకటి బెనిఫిట్ కూడా ఇచ్చారు. ఏంటంటే 2000 రూపీస్ మీరు ఖర్చు పెట్టి కానీ మీరు గూగుల్ యాడ్స్ వర్డ్స్ ద్వారా కానీ మీరు ప్రమోట్ చేస్తే తర్వాత వాళ్ళు ఇంకో 2000 రూపీస్ మీకు ఫ్రీగా ఇస్తారు దాంట్లో. కాబట్టి అలా ఏమైనా మీరు చేయాలనుకుంటే ప్రాపర్ వేలో ఆర్గానిక్ వేలో డెవలప్ చేసుకోవాలనుకుంటే మీరు డెవలప్ చేసుకోండి, కానీ ఇలాంటి వాటికి మీరు లోన్ కావద్దు. ఒకవేళ గూగుల్ యాడ్స్ వర్డ్ ద్వారా ఎలాగ ప్రమోట్ చేసుకోవాలన్నది మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి, లేదా నాకు మెయిల్ చేయండి, లేకపోతే నాకు మెసేజ్ చేయండి. దాని గురించి కూడా మీకు డీటెయిల్స్ నేను మీకు పర్సనల్గా కావాలంటే చెప్తాను. మీరందరూ మంచి యూట్యూబర్స్గా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఇట్ల మీ శ్రీరామ్.